అనంతపురం జిల్లాలోని పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పేరొందిన కంబదూరు మండల కేంద్రంలోని పురాతన మల్లేశ్వర స్వామివారి హుండీ లెక్కింపును దేవాదాయ శాఖ అధికారులు నిర్వహించారు. మల్లేశ్వర స్వామివారి హుండీని లెక్కించగా వచ్చిన ఆదాయాన్ని ఆలయ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ యువో నాగేంద్ర ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. ప్రత్యేకంగా స్వామివారి హుండీలో $5 లభ్యం కావడం విశేషం. మన జిల్లాలో అతి ప్రాచీన పురాతనమైన శ్రీ మల్లేశ్వర దేవస్థానం కంబదూరు గ్రామంలో ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో భక్తులు వేసిన నగదు సుమారు 1,09,375 రూపాయలు లభించడం జరిగింది. విశేషంగా ఇక్కడ ఈరోజు తెరిచిన హుండీలో 5 US అమెరికా సంబంధించిన $100 సంబంధించిన నోట్లు 5 నోట్లు ఈరోజు లభించాయి. ఇదే అత్యధికమైన నగదుగా మేము ఈరోజు నమోదు చేస్తున్నాం.